కర్నూలు జిల్లా మహానంది మండల కేంద్రం తిమ్మాపురంలోని శ్రీ అంకాలమ్మ గుడి ప్రాంగణంలో నూతన సర్పంచ్ కల్లె శ్రీలక్ష్మితో మరియు వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగ సంజీవరావు ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త సర్పంచ్లు వార్డు సభ్యులు పదవి బాధ్యతలు చేపట్టారు. 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. సర్పంచ్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో తిమ్మాపురం గ్రామాన్ని మొదటి స్థానంలో ఉండేలా చూస్తామన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాకు లోటు లేకుండా చూస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు సాధారణ నిధులతో పాటు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘాలు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సహకారంతో 40 లక్షలతో సీసీ రోడ్లు త్వరలో ప్రారంభిస్తామన్నారు. చాబోలు గ్రామానికి చెందిన ఎస్ శివశంకర్ రెడ్డి తిమ్మాపురం గ్రామానికి 50,000 రూపాయలు అందజేస్తామన్నారు. అనంతరం ఆమెను మహానంది మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు నాగభూపాల్ రెడ్డి, ఒంటెద్దు వీరారెడ్డి సన్మానించారు. మహానంది గ్రామంలో సచివాలయంలో సర్పంచ్ చాలం శిరీష పదవి బాధ్యతలు స్వీకరించారు. ధన్యవాదాలు. గ్రామ స్వరాజ్యం అనేది, అభివృద్ధి అనేది నిజంగా నిజాయితీగా ఉంటాను. మన ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో సమిష్టిగా కార్యక్రమాలు చేపట్టారండి. అలాగే మన కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అందరికీ అందేలాగా కృషి చేస్తాను. మన జగనన్న అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా అందరికీ అర్హులైన వారికి అందేటట్లుగా మన సచివాలయం సిబ్బంది సమన్వయంతో ఎటువంటి దరఖాస్తు కూడా పెండింగ్లో ఉండకుండా చూస్తాము. మన మండల పరిషత్ నుంచి కానీ, జిల్లా పరిషత్ నుంచి కానీ వచ్చే నిధులను మన నాయకుల సహాయంతో సాధించి గ్రామ శ్రేయస్సుకు ఉపయోగిస్తానండి. నాగోపాల్ రెడ్డి అన్నగారికి, అలాగే ప్రజాప్రతినిధులకు, మరి పత్రికా సిబ్బందికి, ముఖ్యంగా మరి ఈరోజు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవం, మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి సర్పంచుల పదవి ప్రమాణ స్వీకారము, మరి తర్వాత అలాగే వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారానికి ఈరోజు డేట్ ఖరారైంది అనేటువంటి సందర్భంలో, మరి ఈరోజు అన్ని చోట్ల కూడా, మరి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ